మంచి ఉద్యోగం, అందమైన జీవితం, అంతకు మించి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. కానీ అక్కడితో ఆగలేదు. ఆశకు హద్దే లేదంటూ మరో మగవపై మనసు పడి మూడు ముళ్ళు వేశాడు. అయినా తగ్గేదే లేదంటూ అక్కడితో కూడా ఆగకుండా సవతులిద్దరిని ఒకే చోట పెట్టి కాపురం చేస్తూ చివరికి చేసిన తప్పుకు శవమైపోయాడు. తిరుచి జిల్లా తరియార్లోని దేవేంద్రనగర్ లో ఉంటున్నాడు అన్నాదురాయ్ అనే వ్యక్తి. ఇతను బిఎస్ఎన్ఎల్ లో జూనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం, అవసరానికి సరిపడ జీతం, ఇక జీవితానికి ఒకే ఒక్క లోటు అనుకున్నాడు. తన ఫీలింగ్స్ ని పంచుకోవటానికి ఓ అమ్మాయి ఉంటే చాలు, జీవితాన్ని బిందాస్ గా గడిపేయడానికి అనుకున్నాడు. అప్పుడే అన్నాదురాయ్ జీవితంలోకి పద్మిని అనే యువతి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీతోనే అన్నాదురాయ్ మనసును కదిలించేసింది. దెబ్బకి ల్యాండ్ లైన్ కనెక్షన్ లా ఆమెకు కరెక్ట్ అయిపోయాడు. కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదని ఫ్రీగా ఓ ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా పెట్టించాడు ప్రియురాలింట్లో. అప్పటి నుండి దూరం నుండి ఆమెతో మాటలు కలుపుతూ దగ్గరైపోయాడు. పద్మిని కూడా ప్రియుడికి మంచి ఉద్యోగం ఉందని, ఫ్రీగా ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చని అతనితో ప్రేమలో పడిపోయింది. కట్ చేస్తే ఇద్దరు తమ ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పారు. పెళ్లికి ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో అంతదాకా ఎందుకులే అని ఇద్దరికి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది. కారణం, మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఆఖరికి పోట్లాడటంలో, గొడవ పెట్టుకోవటంలో కూడా మగాడికి ఏమాత్రం తీసిపోమంటూ భర్త ప్రతి మాటకు అంతేఘాటుగా సమాధానమిచ్చింది పద్మిని. అక్కడితో ఆగేది కాదు, చిన్న గొడవ జరిగిన విషయాన్ని తన అన్న చెవిన వేసేది. చెల్లెల్ని బావ రాచరంపాన పెడుతున్నాడని వెంటనే పెట్టతో సహా దిగిపోయేవాడు బావమరిది. వచ్చేవాడు ఒక్కడే రాక వెంట కూతుర్ని కూడా తెచ్చుకునేవాడు. ఆ పాప మైనరే అయినా అత్త నోట్లో నుండి ఊడిపడ్డట్లు అచ్చం పద్మిని లాగ్నే మాట్లాడేది. అత్తకున్నంత నోరు మేనకోడలికి కూడా ఉంది. ఒక్క నోటితోటే పడలేకపోతుంటే అన్నాదురేకి బోనస్ గా భార్య మేనకోడలి నోరు కూడా జత కలిసింది. దానికి తోడు బావమరిది సతాయింపులు. వీటన్నింటినీ తట్టుకోలేకపోయాడు అన్నాదురై. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అనుభవించక తప్పదని తన రాతను చూసి తనే జాలిపడి తనకి తనే ఓదార్చుకుంటూ అడపదడప ఇంటికి రావటం మొదలుపెట్టాడు. ఇంట్లో పెళ్ళాం అన్న కూతురే ఎక్కువగా ఉండేవారు. వాళ్ల మధ్యలోకి వెళ్లటం, కొరివితో తల గోక్కోవటం రెండు ఒక్కటే అని వాళ్ళని చూస్తే యమపట్టుల్ని చూసినట్టు ఫీల్ అయిపోతూ ఆఫీస్ లోనే పదిలం అంటూ ఎక్కువగా ఆ వర్క్ ఈ వర్క్ అంటూ గడిపినంతసేపు ఆఫీస్ లో గడిపి కుదిరితే ఏ హోటల్ కో పోయి పోగొట్టుకున్న మనశ్శాంతిని డబ్బులిచ్చి కొనుక్కోవటం మొదలుపెట్టాడు. అలా 15 ఏళ్లు తన వైవాహిక జీవితాన్ని 6 తిట్లు 3 తన్నుల మాదిరిగా నెట్టుకొచ్చాడు. అయితే అప్పటికే మనశ్శాంతి లేక సంవత్సరాలు గడిచిపోవటంతో తన మనశ్శాంతిని మరో ఆడదానిలో వెతుక్కోవాలనుకున్నాడు. ఆ ప్రాసెస్ లోనే తను మనశ్శాంతిగా భావించి హోటల్లో పనిచేస్తున్న లలిత అనే మహిళపై మనసు పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకుని పోగొట్టుకున్న తన మనశ్శాంతిని, లాస్ అయిపోయిన సుఖాన్ని పొందాలనుకున్నాడు. అన్నాదురాయ్ ఉద్యోగం చూసి లలిత కూడా అతన్ని రెండవ పెళ్లివాడనే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అక్కడికి అన్నాదురాయ్ 1-2 సార్లు చేసిన తప్పు మరొకసారి చేయకూడదని, లలితను పెళ్లికి ముందే నువ్వు నన్ను చూసి ప్రేమించావా లేక నా ఉద్యోగాన్ని చూసా, నన్ను చూసి పెళ్లి చేసుకుంటున్నావా నా ఉద్యోగాన్ని చూసా అని అడిగేవాడు. దానికి లలిత ఉద్యోగం చూసి అంటే ఎక్కడ పెళ్లి ఆపేస్తాడో అని, నిన్ను చూసి నీ మనసు చూసే పెళ్లి చేసుకున్నా అని అతన్ని పెళ్లి చేసేసుకుంది. అయితే రెండవ పెళ్లి చేసుకున్న విషయం మొదటి గయ్యాలి పెళ్ళానికి చెప్పలేదు అన్నాదురాయ్. చెప్తే ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకోదని తెలుసు. అందుకే పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా పూలదండ్రులతో పెళ్ళ ముందు నిల్చున్నాడు. భర్త గెటప్పు సెటప్ చూసిన మొదటి భార్య మిరపకాయ తిన్న కోతిలా మండిపడిపోయింది. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను, నిన్ను సాధించే హక్కు నా ఒక్కదానికే, దాన్ని మరో ఆడదానికి షేర్ ఇస్తా అంటే నేను ఒప్పుకోనంది. ఆమెకు వంత పాడుతూ అన్న మేనకోడలు కూడా శృతి కలిపేవారు. అయితే అప్పటికే మొదటి పెళ్ళంతో విసిగిపోయి ఆల్మోస్ట్ వదిలేయాలని మనసుకు అనిపించినా ఆమె నోటికి భయపడి వదిలేసే సాహసం చేయలేక, నువ్వు ఒప్పుకోకపోయినా లలిత కూడా ఇక్కడే ఉంటుందని రెండవ భార్యను కూడా అదే ఇంట్లో పెట్టి కాపురం మొదలు పెట్టాడు. అప్పటి నుండి సవితలిద్దరి మధ్య రోజుకో యుద్ధం జరిగేది. సూర్యకాంతం ఛాయాదేవులకు ఏమాత్రం తీసిపోకుండా ఇద్దరు ఇంటిని రణరంగం చేసేశారు. ఒక్క పెళ్లంతోనే భరించలేకపోయిన అన్నాదురైకు బోనస్ గా రెండవ పెళ్లం కూడా గయ్యాళిదే వచ్చిందని తెలుసుకుని అదిరిపడ్డాడు. సర్దుకుపో అంటూ చిన్న పెళ్లానికి చిన్నగా నచ్చ చెప్పాడు. కసురుకోవద్దంటూ గడుసు పెళ్లాన్ని సముదాయించాడు. కానీ ఇద్దరు మాట వింటేనా? రోజుకో గొడవతో అన్నాదురై తలంటేసేవారు. వీరి పోరు పడలేక అన్నాదురై మొదటి భార్య పద్మిని ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టి చిన్న భార్యని గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టి కాపురం చేయటం మొదలు పెట్టాడు. అయితే అన్నాదురై చిన్న పెళ్లంతోనే ఎక్కువగా ఉంటున్నాడని పద్మిని గొడవ పడేది. ఆమెతో పాటే అన్న మేనకోడలు కూడా గొడవకు రావటంతో విసిగిపోయాడు భర్త. ఇద్దరిలో ఎవరి దగ్గర ఉండాలో, ఎవరిని సముదాయించాలో, ఎవరి తగువులు తీర్చాలో అర్థం కాక చెరొకరి దగ్గర చెరో 3 రోజులు ఉంటానని మాటిచ్చి ఆ ప్రకారమే ఇద్దరు పెళ్లాలతో ఉంటున్నాడు. అయితే ఇక్కడ కూడా పద్మిని తానే పై చేయి కావాలనుకుంది. అప్పటికే మరో 15 ఏళ్లు గడిచిపోయాయి. అంటే టోటల్ గా పద్మినితో అన్నాదురేకి పెళ్లై 30 ఏళ్లైంది. ఈ 30 ఏళ్లలో భర్తను ఎన్ని రకాలుగా వేపుకు తినాలో అన్ని రకాలుగా వేపుకుతుంది. ఒక్క విషయంలో కూడా రాజీ పడేది కాదు. దీంతో అన్నాదురై మందుకు బానిసైపోయాడు.
కానీ అప్పుడు కూడా పెళ్లాలిద్దరూ వదలలేదు. భర్త జీతంతో సహా అతని మీద ఎక్కువ హక్కులు నావే అంటూ సవితితో గొడవ పడేది పద్మిని. అన్నాదురై సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే సూర్యకాంతంలో అతని మీద పడిపోయేది. ఆ క్రమంలోనే డిసెంబర్ 2వ వారంలో కూడా పద్మినికి అన్నాదురైకి మధ్య ఆమె మేనకోడలు విషయంలో గొడవ జరిగింది. నీ మేనకోడల్ని కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పు, అసలే పెళ్లిడుకు వచ్చింది, నీ అంత నోరు తనకి కూడా ఉంది, అలా ఉంటే ఎవడూ పెళ్లి చేసుకోడు అన్నాడు. మేనకోడల్ని అనేసరికి పద్మినికి కోపం టన్నుల్లో తన్నుకొచ్చింది. ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది. మొగుడ్ని ఆపకుండా తిట్టిపోసింది. దీంతో అన్నాదురై, నీకన్నా నా చిన్న పెళ్ళమే బెటర్, ఆగమంటే ఆగుతుంది, కానీ నువ్వు మాత్రం నీ నోరు ఆపనే ఆపవు అన్నాడు. అంతే, ఆ ఒక్క మాటికి పద్మిలో ఉన్న పిశాచి బయటకు వచ్చింది. నువ్వు నా నోరు ఆపమని అంటావా, అసలు నీ నోరే ఎత్తకుండా చేస్తా అంటూ భర్త ముక్కు నోరు ఒక్కసారి మూసేసింది. అక్కడితో ఆగలేదు, పక్కనే ఉన్న తాడు తీసుకుని భర్త మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేసింది. భర్తను చంపాక శాంతించింది పద్మిని. ఒకవేళ పోయాడా, పోకుండానే పోయినట్లు నటిస్తున్నాడా అని ఒకటికి రెండు సార్లు అన్నాదురై ఉచ్ఛ్వాస నిశ్వాసాలను చెక్ చేసింది. శవమైనా పర్లేదు అంటూ తన కసితీర మొగుడిని కొట్టింది. నాకే సవితిని తెచ్చి పెడతావా అంటూ బతికుండగా భర్త మీద చేయలేని పనులన్నీ శవం మీద చూపించింది. ఏం చేసినా అన్నాదురై కదలకపోవటంతో చచ్చాడని డిసైడ్ చేసుకుని వెంటనే బయటకు వెళ్లిన అన్నకు మేనకోడలికి ఫోన్ చేసి విషయం చెప్పింది. వాళ్ళు వచ్చేలోపే పోలీసులకు కూడా ఫోన్ కొట్టింది. నా మొగుడిని నేనే చంపేశా, వచ్చి శవాన్ని తీసుకువెళ్లి నన్ను అరెస్టు చేయండి, ఇంటి అడ్రస్ కూడా ఇచ్చింది. కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు. ఈలోగా అన్నా మేనకోడలు కూడా ఇంటికి రావటంతో వాళ్ళని చూస్తూ, ఇదిగో మీ బావ శవం అంటూ పిచ్చిగా నవ్వుతూ వాళ్లకు శవాన్ని చూపించింది. పోలీసులు తనని పట్టుకుని విచారించగా ఇద్దరి మధ్య 37 నుండి గొడవలు ఉన్నాయని, ఆ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టాలనే, తన అలా చంపేశానని చెప్పింది. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు పద్మిని అరెస్టు చేశారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న పద్మిని చేతిలోనే బలైపోయాడు పతి. పద్మిని చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.